అందరికీ నమస్కారం జులై నెలలో తులారాశి వారికి ఎనిమిదవ తేదీ అనగా సోమవారం నుంచి వచ్చే ఆదివారం వరకు అంటే పద్నాలుగవ తేదీ జులై నెల ఈ తేదీ వరకు కూడా తులారాశివారి జీవితంలో ఏర్పడేటటువంటి అద్భుతమైన ఘటనలు మీ జీవితంలో ఇప్పటి వరకు చూసి ఉండరు సాక్షాత్తు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులే మీ వెంట ఉంటారు మీ జీవితంలో చోటు చేసుకోబోయే ఈ అద్భుతాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు అద్భుతమైన ఘటన మీ జీవితంలో ఎదురుకాబోతోంది ఈ దెబ్బతో మీరు ఖచ్చితంగా జీవితంలో సెటిల్ అయిపోవడం గ్యారంటీ కాబట్టి ఈ సోమవారం ఎనిమిదవ తేదీ నుంచి ఆదివారం పద్నాలుగవ తేదీ వరకు కూడా తుల వారి జీవితంలో వచ్చేటటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకోండి ఎందుకంటే ఈ సమయంలో మీరు చేసే పనిలో అద్భుతమైన విజయం కలుగుతుంది సాక్షాత్తు దీనికి కారణం ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులే అనడంలో సందేహమే లేదు కాబట్టి ఈరోజు మన వీడియోలో మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే విషయం పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్లే ముందు మీరు గాని ఇప్పటి వరకు మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ని ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు చాలా సపోర్టివ్గా ఇంకా ఎంకరేజింగ్ గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి గనుక తుల రాశి రాశి చక్రంలోని ఏడవ రాశి ఇది రాశి చక్రంలో ఇంకా చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల కింద జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో వారు తుల రాశి కిందకు వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ కావడం చేత ఈ తుల రాశి వారికి ఈ జులై నెలలో ఎనిమిదవ తేదీన శుక్రుడు మిథున రాశిలో కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది తిరిగి పద్నాలుగవ తేదీన సింహరాశిలోకి ప్రవేశిస్తారు ఈ కారణం చేత ఎనిమిదవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు కూడా తులారాశి వారికి ఎంతో విశిష్టమైనటువంటి సమయం ఇక కుజుడు కూడా ఇదే సమయంలో అంటే ఎనిమిదవ తేదీన వృషభ రాశి నుంచి తన సంచారాన్ని ప్రారంభిస్తాడు అలాగే సూర్యుడు పద్నాలుగవ తేదీన మిథున రాశి నుంచి కర్కాటక రాశి ఇంట్లోకి ప్రవేశిస్తాడు బుధుడు ఖచ్చితంగా ఈ సమయంలో కర్కాటక రాశి అలాగే సింహరాశిలోనూ ప్రవేశించి సంచరించడం జరుగుతుంది గురుడు వృషభ రాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు శని ఈ జులై నెలలో ముఖ్యంగా ఎనిమిది నుంచి లోపుగా కుంభరాశిలో సంచరించడం జరుగుతుంది కాగా రాహు మీనరాశిలో కేతువు కన్యా తమ సంచారాన్ని కొనసాగిస్తారు కాబట్టి ఈ జులై నెలలో ప్రత్యేకంగా ఎనిమిదవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు కూడా మీకు కొన్ని అద్భుతమైన ఫలితాలు కలగబోతున్నాయి ముఖ్యంగా కెరియర్ పరంగా మీరే సైతం ఊహించని కొన్ని అద్భుతమైన మార్పులైతే చోటు చేసుకోబోతున్నాయండి ఈ కారణంగా మీ కెరియర్ ఖచ్చితంగా టర్న్ అవబోతోంది అలాగే ఆరోగ్యం పరంగా చూసుకున్నా కూడా అద్భుతమైన సమయమే మిమ్మల్ని ఇప్పటి వరకు ఆరోగ్యంతో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా ఈ సమయంలో విముక్తి కలుగుతుంది ఇక మీ కెరియర్ లో మంచి మెరుగుదలని చూస్తారు అలాగే మీరే ఊహించని మార్పుని చూస్తారు అయితే ఆ మార్పు చాలా పాజిటివ్ గా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు కూడా అంతే పాజిటివ్ గా ఉండాలి మీరు కొత్తగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా మీ ఉద్యోగంలోనే చేస్తున్న ఉద్యోగంలోనే చేస్తున్న చోటే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నా లేదంటే మెరుగుదల కోసం ప్రయత్నిస్తున్నా కూడా ఈ సమయంలో మీకు కావలసినటువంటి స్థానాన్ని సాధించడంలో సాక్షాత్తు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులే మీకు సహాయపడతారు ఈ విషయంలో అయితే సందేహమే లేదు కాబట్టి ఒక విషయాన్ని మీకు తగినట్లుగా అంటే అనుకూలంగా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ఆ విధానంలో ముందుకు వెళ్ళండి ఇక మీ వృత్తి స్థానంలో మార్పు కూడా అద్భుతంగా ఉండబోతోంది మీకు దక్కేటటువంటి ఈ మార్పు వల్ల ఈ అద్భుతమైన ఘటన వల్ల మీ జీవితంలో సెటిల్ అయిపోతారు మీరు మాత్రమే కాదు మీ కుటుంబం కూడా ఈ దెబ్బతో సెటిల్ అయిపోతుంది ఇదే సమయంలో విదేశాలలో వెళ్లి సెటిల్ అయిపోవాలి అని చెప్పి చూసేటటువంటి అవకాశం కోసం ప్రయత్నిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో సానుకూలమైన ఫలితం కలుగుతుంది ప్రత్యేకంగా ఈ ఎనిమిదవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ లోపు మీకు ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్లి సెటిల్ అయ్యే విధంగా లేదా విదేశాలలో చదువుకోవడానికి విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మీకు శుభవార్త అందుతుంది అనడంలో సందేహమే లేదు ఇక ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఈ సమయం మీకు చాలా అద్భుతంగా కలిసి వస్తుంది ఎందుకంటే ఈ వారం రోజుల్లోనే మీకు ఆదాయ ప్రవాహాన్ని అద్భుతంగా ఉంటుంది అంతేకాదండి మీరు ఇప్పటి వరకు పెట్టుబడిన పెట్టుబడుల నుంచి మీకు అధిక రాబడి రావడమే కాకుండా ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది గాని ఆర్థిక సాయం కోసం గాని ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయంలో మీకు అనుకూలమైన ఫలితం కలుగుతుంది దీని ద్వారా లక్ష్మీదేవి కటాక్షం మీకు కలుగుతుంది చిన్న స్వల్పకాలిక పెట్టుబడులకు కూడా ఈ సమయం చాలా మంచిది ఆరోగ్యం పరంగా చూసుకున్నా కూడా మంచి సమయమే అయితే ఒకటి రెండవ ఇంటిపై కుజుడి దృష్టి కారణంగా మాత్రం సీజనల్ వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి అలాగే తలా ముఖానికి సంబంధించిన చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అయితే వస్తాయి వీటి గురించి మీకు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు ఇక కుటుంబ పరంగా కూడా ఈ సమయం మీకు చాలా బాగా కలిసి వస్తుందండి ఎందుకంటే మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ సమయంలో తీర్థయాత్ర వినోద వినోదయాత్ర గాని చేస్తారు అంతేకాదు ఈ సమయంలో మీకు మీ తల్లిదండ్రులకు మీ కుటుంబానికి మధ్య ఏదైనా మన ఉంటే అవన్నీ కూడా తీరిపోయి మీ తండ్రి లేదా సోదరుల నుంచి మంచి మద్దతు కూడా పొందుతారు అలాగే మీ కుటుంబంతో అంతా కలిసి సంతోషంగా గడిపేటటువంటి అద్భుతమైన సమయం మీ జీవిత భాగస్వామికి మీ కెరియర్ లో కొంత మార్పు ఉంటుంది అంతేకాదు ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోండి అలాగే మీ తండ్రి గారు ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు ఇక వ్యాపారవేత్తలకు చూసుకున్నట్లయితే మీ వ్యాపారంలో కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయండి వ్యాపార విస్తరణ కోసం మీరు ఈ సమయంలో కొత్త ఒప్పందాలు గాని భాగస్వామ్య ఒప్పందాలు సంతకం గాని చేస్తూ ఉంటారు ఈ వ్యాపారంలో ముఖ్యంగా మీకు ఖచ్చితంగా మెరుగుపడే అద్భుతమైన అవకాశం రాబోతుంది ఈ అవకాశాన్ని సాక్షాత్తు ఆ విష్ణుమూర్తే మీకు అందజేస్తున్నాడు అలాగే మీకు అందజేయడమే కాకుండా ఆ పనిలో పూర్తి నిమగ్నత అలాగే నిబద్ధత కలిగి ఉంటే గనక మీరు ఖచ్చితంగా ఆ విషయంలో ఆ పనిలో పూర్తిగా సక్సెస్ అవుతారు అంతేకాకుండా మీ వ్యాపారం ఆర్థిక అభివృద్ది విపరీతంగా ఉంటుంది కొత్త వ్యాపారం కూడా ప్రారంభించడానికి మీరు సన్నాహాలు చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా తులారాశి వారు అద్భుతమైనటువంటి సమయాన్ని చూస్తారు ఇంకా ఈ జీవితంలో మీకు ఏర్పడేటటువంటి అద్భుతమైన సంఘటనలు కూడా ఇప్పుడే జరగబోతున్నాయి అంటే తులారాశి వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయంలో ఇప్పుడు మీరు పునాది పలుకుతారు అంటే మీరు ఏదైనా సొంత ఇల్లు వేయాలి కట్టాలి అనుకుంటున్నారనుకోండి అలా కడుతున్నప్పుడు లేదంటే మీరు ఏదైనా వాహనాన్ని కొనుగోలు చేయాలనుకున్నా దీంతో పాటుగా మీ వివాహం అవ్వట్లేదని బాధపడుతున్నా మీ పిల్లల భవిష్యత్తు ఏ విధంగా అవుతుందని కంగారు పడుతున్నా వీటన్నిటిలో కూడా మీకు అద్భుతమైనటువంటి సమయం కనిపిస్తుందండి అలాగే తులరాశి వారికి ఇప్పటి వరకు కూడా పిల్లలు లేరని సంతానం లేదని బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఖచ్చితంగా ఈ సమయంలో సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ కారణంగా మీ జీవితం ఎంతో అందంగా మారుతుందని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా విద్యార్థులకు చూసుకున్నట్లయితే ఈ సమయం చాలా బాగుంటుంది వారు తమ ఉపాధ్యాయుల నుంచి మంచి మద్దతుని కూడా పొందుకుంటారు ఇది అధ్యయనాల మీద వారి విశ్వాసాన్ని తిరిగి పొందడానికి కూడా వారికి ఎంతగానో సహాయం చేస్తుంది ఇక తమ పోటీ పరీక్షలు అలాగే అధ్యయనాల్లో కూడా బాగా రాణిస్తారు విదేశాల్లో ప్రవేశానికి ఎదురుచూస్తున్న వారికి కూడా చదువుకోవడానికి మంచి ఫలితం కలిగిస్తుంది కాబట్టి ఈ సమయంలో మీకు సాక్షాత్ ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులే మీకు ఎంతో తోడుండి మీ జీవితంలో ప్రతి అద్భుతాన్ని తీర్చిదిద్దబోతున్నారు కాబట్టి మీకు వీలైనంతగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి సంబంధించినటువంటి పూజ ఆరాధన చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఖచ్చితంగా మీరు చేపట్టేటటువంటి ప్రతి పనులను కలిసి ఈ విధంగా కలిసి రావడం వల్ల మీ జీవితం మొత్తం మీరు మీ కుటుంబంతో కలిసి సన్నిహితులతో కలిసి ఆనందంగా ఉంటారు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ మీకు ఎప్పటికప్పుడు చేరాలి అంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ని ట్యాప్ చేసి ఆల్ అనే బటన్ ని అప్డేట్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు మీకు వీడియోలు తరచూ వస్తూ ఉంటాయి ఇక ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి ధన్యవాదాలు నమస్కారం